इवाला हुजराबाद गड्ढ मीद हुजराबाद गड्ढ मीद यावत् तेलंगाण प्रज आशीर्वाद तो भारतीय जनता पार्टी कार्यकर्ता अंड तो श्रम तो गुत्तुडु गुत्तुते दिम्म तिरिगिपोयिंदि केसीआर को आ भाग्यं हुजराबाद दक्किंदि आ भाग्यं करीमनगर जिल्लाकु दक्किंदि मल्ली आ भाग्यं నల్లగొండ జిల్లాకు దక్కబోతుంది ఇవాల వాళ్ళంటారు ఖమ్మం జిల్లాలోని పార్టీ ఎక్కడ ఉంది నల్లగొండ జిల్లాలోని పార్టీ ఎక్కడ ఉంది ఎందెందు వెలికితే ఎందెత్తు వెతికినా ఎవర్ని కదిలించినా ఒకటే నినాదం కేసీఆర్ను బొందబెట్టే నినాదం ఆ బొందబెట్టే దాంట్లో ఇవాల భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంటుంది కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మిడిసి పడతాడు మాదే అంటాను మీరెక్కడి బిడ్డ దేశవ్యాప్తంగా అంతరించిపోతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ తన మూలం ఉత్తరప్రదేశ్ గక్కనే లేవు బిడ్డ రెండే రెండు ఎమ్మెల్యేల సీట్లు ఉన్నాయి నీ కౌన్సిల్లో ఒక్క సీటు లేదు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజానికానికి భరోసా ఇచ్చిన పార్టీ అధికారాన్ని కట్టబెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పినావు దళితులకు మూడెకరాల భూమి ఇస్తా అని చెప్పినావు ఇవాళ దళితులకు మూడెకరాల దేవుడు అరుగు దళితులకు ముఖ్యమంత్రి దేవుడు అరుగు ఉప ముఖ్యమంత్రిని పీకేసి ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల లక్షల కోట్ల రూపాయల విలువైన దళితులకు ఆ కాలంలో ఇచ్చిన అసైన్మెంట్ భూములను గుంజుకొని దళితుల జీవితాల్లో మట్టి కొడుతున్న దుర్మార్గుడు కేసీఆర్ కానీ ఆ దళిత బిడ్డని రాష్ట్రపతిగా చేసినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు మన గోవింద్ గారిని చేసింది ఇవాళ తెలంగాణ గడ్డ మీద 9% గిరిజన జనాభా ఉంది వాళ్ళకు రిజర్వేషన్లు కల్పిస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి 9% దేవుడరుగు ఆ గిరిజనులకు కొత్త భూములు ఇచ్చిన దేవుడరుగు కానీ తాత తండ్రి కొడుకు ఆ భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకుని బతికే ఫారెస్ట్ భూముల పేరిట చెట్టు పెట్టే దాని పేరిట గిరిజన భూములను గుంజుకుంటా ఉంటే మనం చూస్తా ఉన్నాం ఫారెస్ట్ అధికారుల కాళ్ళ మీద నా తెలంగాణ దళిత ఆడబిడ్డలు ఫారెస్ట్ ఆఫీసర్ల కాళ్ళ మీద నా గిరిజన రైతులు మొక్కుకుంటా మా జోలికి రాకండి అని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కాళ్ళ మీద వేస్తా ఉంటే తెలంగాణ సమాజం ఇవాళ ఒక గిరిజన జాతి మాత్రమే కాదు ఈ ప్రభుత్వానికి కేసీఆర్ కి కర్రు కాల్చి వాత పెట్టకపోతే ఇవాళ జీవితం ధన్యం కాదని చెప్పి భావించే సందర్భంలో నరేంద్ర మోడీ గారి వల్ల దేశంలోనే మొట్టమొదటిసారిగా ముర్ము ద్రౌపది ముర్ము గారిని ఒక గిరిజన ఆదివాసీ మహిళని రాష్ట్రపతి చేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారి విషయం మర్చిపోకండి సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ ఇది నినాదం కాదు ఇది ఆచరణ మాత్రమే ఇవాళ చెప్పుకుంటూ పోతే ఉండవదు ఇప్పటికే కాలాతీతమైపోయింది ఒక్కడి మాత్రం సత్యం ఇవ్వాలా ఆనాడు అన్ని పార్టీల నాయకులు తెలంగాణ కోసం ఎట్లా వచ్చిందని చెప్పిందో ఇవాళ కూడా మాకు రోజు ఫోన్ చేస్తా ఉన్నారు అన్నా మేము సర్పంచ్లం అన్నా మేము ఎంపీడీసీలం మేము ఎంపీపీలం జడ్పీడీసీలం ఇక మాకు ఆశ పోయింది ఎప్పుడు పిలిస్తావో చెప్పు మేమందరం వచ్చి జాయిన్ అవుతాం ఇవాళ అధికార పార్టీ ఎమ్మెల్యే అంటున్నారు ఇంకా 1 ఇయర్ ఉందన్నా మేము ఇప్పుడే రాజీనామా చేస్తే మళ్ళా బై ఎలక్షన్ వస్తుంది ఎక్కడ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు నీకంటే తట్టుకునే కెపాసిటీ ఉన్నది మళ్ళీ కష్టమైందని చెప్పి వాళ్ళు అంటారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక అన్నా మాకు ఆశ లేదు మా ఆశ అంతా భారతీయ జనతా పార్టీ మీదనే ఉందని చెప్పి అంటున్నారు ఇవాళ వాళ్ళు అనుకుంటారు నేను చాలాసార్లు చెప్పిన భారతీయ జనతా పార్టీ
ఇవాల మెట్టు ఎక్కే స్థాయిలో లేదు. భారతీయ జనతా పార్టీ రాకెట్ వేగంతో దూసుకుపోయేటువంటి ఆస్కారం ఉన్నది. మీకు తెలుసు, మన జాతీయ సమావేశాల సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన జేపీ నడ్డా గారు, అమిత్ షా గారికి ఒకటే బాధ్యత అప్పచెప్పిండు. తెలంగాణ గడ్డ మీద ఈ దేశంలో 29 రాష్ట్రాలుంటే 19 రాష్ట్రాలలో పాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. 20వ రాష్ట్రం తెలంగాణ కాబోతుంది. తెలంగాణ ప్రజలారా, మీకు అండగా ఉంటాం. మీరు ముందుకు నడవండి, మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పిండు. ఇవాళ అదే పద్ధతిలో సంపూర్ణ సహకారం భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఇస్తా ఉంది. కాబట్టి ఇవాళ బండి సంజయ్ గారి నాయకత్వంలో కొనసాగుతున్న ఈ ప్రజా సంగ్రామ యాత్ర కావచ్చు, ఇవాళ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న సైకిల్ మోటార్ యాత్ర కావచ్చు, రేపు ఎక్కడికక్కడ మనందరం కూడా పట్టుపట్టి జట్టు కట్టి ఈ దుర్మార్గ పాలన అంతం కోసం ప్రతిన భూలని చెప్పి మనం చేస్తా ఉన్నా. రెండేళ్ల కిందట ఆయన అనౌన్స్ చేశాడు బీజేపీ ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ అని. అప్పటి మీరు ఎందుకు చర్య తీసుకోలేదు, ఉపేక్షించలేదు, మీకు సడన్ రియాక్షన్ ఎందుకు? మీరు ఆఫ్ ట్రూత్ మీద ఉన్నారు. నోటీసులు చాలా సార్లు ఇచ్చారు, వివరణలు అడిగారు, సవరించుకున్నా అన్నాడు, చాలా రకాలుగా ఆయన చెప్పిండు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మీరు ప్రక్రియను పోయిన కాంప్రహెన్సివ్ గా చూడదలుచుకుంటే 2019 నుంచి 2022 వరకు జరిగిన పరిణామాలు అన్నింటిని కూడా మీరు పరిగణలోకి తీసుకోండి. ఓసారి భావోద్వేగం ఉంటది, బాధ ఉంటది, దుఃఖం ఉంటది, మనకు ఫలానది వస్తుందని మనం ఆశించినాం, రాకపోతే కొంత అసంతృప్తి ఉంటుంది. వీటన్నిటిని మేము అర్థం చేసుకుంటాం. నిన్నటి అంటే వారి ప్రక్రియ ఎన్ని రకాలుగా పార్టీకి నష్టం వచ్చినా కూడా ఓపికతో ఉన్నాం. మన కుటుంబ సభ్యుడు ఒకవేళ ఏదైనా తప్పు చేసినా కడుపులో పెట్టుకుని చూసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. కానీ శ్రీమతి సోనియా గాంధీ గారిని అవమానించి ఈడీ అధికారుల ముందు ఆవిడను నిస్సహాయరాలు చేసి నించోబెట్టినప్పుడు వీరెళ్లి అమిత్ షాని కలవడాన్ని కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ సమాజమే జీర్ణించుకోలేకపోతుంది. నాకు కూడా వ్యక్తిగతంగా మంచి మిత్రుడు, నా నిర్ణయంలో అతను కీలక పాత్ర పోషించి నన్ను నియమించిన దాంట్లో తనే స్వయంగా అధిష్టానానికి వచ్చి ఈ టైంలో ఇతన్ని అధ్యక్షుడిగా నియమించండి, ఇతనే సరైన వ్యక్తి అని అతను వచ్చి చెప్పిండు. మేము ఈ మధ్య కాలంలో కూడా మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మాణిక్ ఠాకూర్ గారు మేమందరం కూర్చొని మాట్లాడుకున్నాము. ఈ రోజు ఏం నేను అనేది అదే, ఈ రోజు ఏం మాట్లాడుతుండే అనే దానికంటే అతని వల్ల నాకేం ఉపయోగపడిందో కూడా నేను చెప్తున్నా. అంత మాత్రాన సోనియా గాంధీ గారిని అవమానిస్తే చూసుకుంటూ ఊరుకుంటా అని మీరు అనుకోకండి. అతని నా నియామకంలో అతని పాత్ర కూడా ఉంది, అతని మాటను కూడా పార్టీ పరిగణలోకి తీసుకుంది. నేను పిసిసి అధ్యక్షుడైన తెల్లారి అతనితో 3 గంటలు కూర్చొని చాలా వివరాలు మేము మాట్లాడుకున్నాము. సమయం సందర్భం వచ్చినప్పుడు కూడా పార్టీని ఏ విధంగా నిర్మించుకోవాలి, ఎన్నికలకు వెళ్లాలనే అంశాలు కూడా మేము చర్చించుకున్నాము. వ్యక్తిగతంగా అతని పట్ల నాకు ఎలాంటి ద్వేషం లేదు, కానీ నా బాధ, నా ఆలోచన, నా పట్టుదల, ఎవరినైతే మనం తల్లి కంటే ఎక్కువ చూసుకొని తెలంగాణ తల్లిగా పూజ చేయాల్సిన సోనియా గాంధీ గారిని నరేంద్ర మోడీ అమిత్ షా అక్రమ కేసులు పెట్టి ఈడీ ముందు ఒక మహిళను నిస్సహాయరాలు చేసి రోజుల కొద్దీ కూర్చోబెడుతుంటే తల్లిని అవమానిస్తున్నప్పుడు బిడ్డగా మన బాధ్యత ఏందని నేను అడుగుతున్నా. అదే అందరు ఉంటారు సార్, కాంగ్రెసే బలమైన అభ్యర్థి. అవన్నీ మాట్లాడకరబ్బా. నాగార్జున సాగర్ లో ఏమైంది? అదే బీజేపీకి నాగార్జున సాగర్ లో ఏమైంది? హుజూర్ నగర్ లో కూడా ఎన్నికలు జరిగింది, ఏమైంది? లింగోజిగూడలో కార్పొరేట్ ఎన్నికలు, టీఆర్ఎస్ బీజేపీ పొత్తులు వచ్చారు, బండకేసుకొచ్చినాము, కాంగ్రెస్ గెలిచింది. మీకు ఇవేవి కనిపించవు? మీకు ఎప్పుడో చచ్చిపోయిన బర్రె పలికిపోయిన కుండ నిండా పాలిస్తుండే అనేది మీకు గుర్తుంటది. బర్రె చచ్చిపోయింది, కుండ పలిగిపోయింది. మిత్రమా, కాలం మారిపోయింది. లాస్ట్ ఎలక్షన్ లింగోజి కూడా కార్పొరేటర్ ఎలక్షన్ ఇన్ తెలంగాణ. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుని బీజేపీ గెలిచిన సీట్ లో వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకుని అభ్యర్థి నిలబడి వాళ్ళంతా ఒక్క పక్కన నిలబడితే తీసి బండకేసి కొట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారు. పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి నాకు అర్థమైంది. మీరు చెప్పింది
ఒక ఆయన పార్టీ మారినప్పుడు సిద్ధాంతం వదిలిండు అనుకున్నాం. ఇప్పుడు ఆయన మాటలు చూస్తే సిగ్గు కూడా వదిలేసిండు అని అనుకుంటున్నా. పూర్తిగా సిగ్గు తప్పిపోయిండు, లజ్జ తప్పిపోయిండు. పార్టీలో ఫుల్ పేజ్ యాడ్స్ ఇస్తే స్టాంప్ సైజ్ అంత ఫోటో పెట్టలేదు. ఆయన అందరిని పిరాయింపులను తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి ఆయన పెద్ద వండి బిర్యానీ మాట్లాడట. సిగ్గు ఉండాలనే ఆయనలో పోయినాడు, నన్ను ఏదో దాడులు చేస్తుడు. నేను సిద్ధాంతం ఏంటి లెఫ్ట్ ఉద్యమాల నుంచి వచ్చాను, నక్సలైట్ల నుంచి వచ్చాను, పుడింగి మాటలు మాట్లాడాడు. ఒక్క ఏటు మెడల మీద వడంగానే టాస్క్ ఫోర్స్ వాడు మెడల మీద కొట్టంగానే కాలు పట్టుకుంటారు కదా రౌడీ షీటర్లు. అట్లా సరెండర్ అయిపోయి మోడీ శంఖలో దూరి ఆయనలో సిద్ధాంతాన్ని వదిలిండు అనుకున్నాం. సరే కష్టాలలోనే సిద్ధాంతం వదిలిండు అనుకున్నా. నిన్న మన మాటలు చూస్తే సిగ్గు కూడా వదిలేసిండు అని నాకు అర్థమైపోయింది. ఇట్లాంటి సిగ్గు తప్పిన వాళ్ళ గురించి మీరు మాట్లాడకండి. ఇట్లాంటి సిగ్గు తప్పిన వాళ్ళు తెలంగాణ ఇజ్జత్ ఇస్తారు. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడతాడు, ఆయన సంగతి వదిలి, నీ సంగతి ఏంది చెప్పు నాయన. ఇప్పుడు ఆయన ఫిరాయింపుల గురించి, దీంట్లో గురించి, దాంట్లో గురించి ఆయన అట్లా ఇట్లా అని మాట్లాడుతున్నావు. నువ్వెట్లా, నీకేమైనా సిగ్గుందా? ఫిరాయింపుల కోసం కమిటీ పెడితే దానికి చైర్మన్ పదవి తీసుకుంటావు. అసలు సిగ్గు లజ్జ ఏమన్నా ఉందా? సిద్ధాంతం వదిలితే తప్పు లేదు, కానీ సిగ్గు లజ్జ వదిలినోడు మాట్లాడుతూ కూడా అది తీసుకొచ్చి నా ప్రశ్న అడుగుడు ఎంత సోదరా, ఏం మాట్లాడుతావు నువ్వు? అట్లాంటి సిగ్గు తప్పిన వాళ్లకు నా దగ్గర అసలు ఆ పేరు ఉచ్చరించడానికి కూడా స్థాయి లేదు వాళ్లకు. అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడాను. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలహీనపడుతుంది, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎదుర్కోలేకపోతుంది, అందుకే ముంగోలు ప్రజల కోసం నేను నిర్ణయం తీసుకున్నాను. ఇక బాస్, నేను ఇంతసార్లు చెప్పినా నువ్వు తిట్టించాలని అనుకుంటున్నాడు, నీకు ఏదో పాత పగు ఉన్నట్టు ఎందుకంటే ఇక నేను చెప్పేది అదే. 2004 కంటే ముందు కూడా ఇట్లనే కూతలు కూసారు, షైనింగ్ ఇండియా అని పెద్ద ఎత్తున వచ్చారు. ఏమైంది, 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నీకు ఒకటి చెప్పదలుచుకున్న, 1994 నుంచి 2004 వరకు టీడీపీ ఉన్నది, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఉన్నది, 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ ఉన్నది, 2023 నుంచి 2033 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. నా బాధ్యత పిసిసి అధ్యక్షుడిగా అందరినీ సమయం చేసుకుని 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటే తెలంగాణను పునర్నిర్మిస్తుంది.